ओके हाय फ्रेंड्स वेलकम टू सुरेंद्र आलगड्ड वे लेग पीस कर्री चूसर का नैन इकड़ा फोर दर फोर लेग पीस तीसुकुन्ना सो इवी एंदुको ईरोज़ लेग पीस कर्री चेयालनिपिस्तुंदि चेसानन्नमाट फस्ट अलुगुतुंटे अग्गिपेट लेदु अग्गिपेट तेच्चुकुंटा ఏ సుబ్బు అగ్గిపెట్ట గాని మర్చిపోయాను బా మళ్ళా ఈరోజు ఏంటంటే మా ఆయన లేడన్నమాట మా ఆయన చేపలు పెట్టుకెళ్ళాడు సో నేను ఇంకా లేడు ఇంటి దగ్గర దగ్గరను నిలబడి బాగానే కనిపిస్తుందిగా మాయా లేడ్ ఇంటి దగ్గర ఏంటంటే ఈరోజు సుబ్బు నువ్వే రోజు వీడియో తీయాలన్నాడు అందుకోసం ఈరోజు నేనే వీడియో తీస్తున్నా కెమెరా తీసేది ఎవరంటే మా సిస్టర్ మా అక్క కెమెరా తీస్తుంది కొంచెం బాగా టెన్షన్ అన్నా గ్యాస్ రావట్లేదు దీంట్లోకి వెళ్ళగట్లేదు ఏమైంది అబ్బా అని నేను అన్నీ ఈడ ఆన్ చేసి పెట్టినాను ఈడ గ్యాస్ తిప్పినాను వెలిగించినాను వెలగలేదు కానీ అంటుకోలేదు ఓ అన్న పక్కింటి అబ్బాయిని పిలిచిన అబ్బాయి అంటే అబ్బాయి కాదు కొడుకు పిల్ల ఇద్దరు పిల్లవు అట అంకుల్ కాదు అట ఆంటీ ఆ పిల్లోడు కాదు మాయన వర్క తమ్ముడు అన్నమాట వచ్చి ఊరు గ్యాస్ ని సేవ్ పెట్టసరికి అంటుకుంది అది మాయ ఉంది ఆ పిల్లోడు కాడ మాయల పక్కిరట వాడు చూడు ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ వేడైనాక మనం ఫస్ట్ లెగ్ పీస్ చేద్దాం ఏంటో అబ్బా నాకు వచ్చినట్టు చేస్తున్నాను దయచేసి ఏదైనా నేను లెగ్ పీస్ కర్రీ ఫస్ట్ చేస్తున్నాను అన్నమాట ఏదైనా తప్పు చేస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఎలా చేయాలో ఖచ్చితంగా నేర్చుకుంటా ఎందుకు ఏం గుర్తుకొస్తుంది కదా ఫస్ట్ లెగ్ పీస్ ఇలా ఫ్రై చేస్తే తర్వాత మసాలా అవన్నీ బాగా తొందరగా అవుతుందని నాకు అనుకున్నా అందుకే ఫస్ట్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఆయిల్లో తినడానికి ఈజీగా ఉంటుందని ఈరోజు చేపలకు వెళ్ళారు చేస్తారో చేరో అంత వాళ్ళకే తెలియాల ముగ్గురు ముగ్గురు మొనగాళ్ళు వెళ్ళారు అన్నమాట ఈరోజు చేపలకి ముందు వస్తుంటే వెనకలు వస్తుంటే ఎదురు వచ్చిందని నా సాళ్ళకి రావాక నేను కొనుక్కునే నేను సాళ్ళు అంటుంది పనివే సాలు కొనుక్కుందండి నర్పం నర్పను కోసుకుంటుంటే ఆ నర్పను ఏం కోసుకుంటుందని మొత్తానికి ఈరోజు మాకు పనికి వెళ్ళింది అక్కడ మిరప తోట పచ్చి మిరపకాయలతో కొట్టుకున్నారంట వాళ్ళకి మాకాలు ఎక్కడ మంటది వీళ్ళదే ఏమో ఏది ఏమైనా పనికి వెళ్తా కిక్కే వేరు రోజు లెగ్ దిగులు తిరిగి బోర్ కొడుతుంది నాకు ఎప్పుడో పనికి వెళ్ళడం అని చూసింది కానీ చిన్నపిల్లడు ఉన్నాడు కాబట్టి పని పోలేకున్నా ఈసారి మాత్రం మా బుడ్డానికి ఒక 2 సంవత్సరాలు పాలు మర్చిపోయిన పనికి వెళ్తా ఏంటంటే మా ఊర్లో మినుము కోత అనేది చాలా ఫేమస్ అన్నమాట బాగుంటుంది పోయినీకి బాగుంటుంది కూర్చొని బాగా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది పనిలో బాగా ఎంజాయ్ చేయొచ్చు బాగా ఫుడ్ బెండబోతుంది ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పనికెళ్తే ఎందుకంటే నేను మ్యారేజ్ గంటలకి ఎప్పుడు పనికి వెళ్ళేదండి నేను చదువుకోవాలంటే పనికెళ్ళి డబ్బు తీసుకొని పని చదువుకోవడానికి వెళ్ళేదాన్ని సో ఆ పనిలో ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటే నాకు బాగా తెలుసు అన్నమాట మా ఆయన చేస్తున్నాక పని కూడా మానేసిన తీసుకురా
ఆటోమేటిక్ దగ్గర దగ్గరగా ఫ్రై అవడానికి వచ్చేసిందన్నమాట. ఏంటంటే స్నానం ఉడకకుండా తొందరగా దించేసి పడిపోతుంది కదా, చిన్న బాబుకి స్నానం చేశారు కాబట్టి నేను కొంచెం తొందరగా చేసుకుంటున్నాను. అయితే మామూలు ఫుడ్ చాలా ఎదురైతే అనమాట. వాళ్ళ అమ్మ తొందర తినాలని ఆయన చేపలు పోయినాడు. పండ్లు వచ్చినాయిలే తిండి ఏమో అదింది కదా చిన్నది మన తగినది చేనికి రాదండి. అది మా బావలు కాదు, మా బావి ఇంటి వచ్చిన అప్పుడే వాళ్ళ బావ సంవత్సరం వాళ్ళ బావకు ఉండాలిగా. మా బావకి ఆ దండిచే రోజు నీళ్ళు కాల్చుకొని వస్తున్నాడు దాని మీద పువ్వు తేవాలి నేడు కన్నాడు వద్దుల బావ ఉంచుకొని కన్నా మాకు పిల్లలు ఉండేవి కదా నీళ్ళు కాల్చుకొని. మీ బావ చిన్న గ్యాస్ మీద దాని మీద నీళ్ళు కాల్చుకుంటుందా కరెంట్ గ్యాస్ మీద ఇండక్షన్ స్టవ్ ఏంటి ఇండక్షన్ స్టవ్ దాని మీద నాకు పక్కన పెట్టద్దు అందులో ఉల్లిపాయ ఉల్లిపాయ కాదు అదేంటి సుబ్బు నాన్ స్టిక్ పైన ఎందుకు చెక్క వాడాలి కదా నువ్వు అనుకోవచ్చు. చెక్క కింట ఎవరో ఇప్పించినట్టు నాకు అది గుర్తుంది కానీ నాకు తెచ్చుకోలేదు. అల్లం పేస్టు ఇవేం ఛాన్సే ఉడికించాల్సిన అవసరం ఎందుకంటే ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసాం కాబట్టి గమ్మ గమ్మ అంటుంది పైకి ఎత్తే కరువు ఇది కానరాదు అది కాదు దూరం రెండు గంటలు ఇది కూడా కొద్దిగా కొద్దిగా కారం ధనియాల పొడి నాకేదో తెలీదు ఈ కర్రీ ఎలా చేస్తారో కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో ఎలా చేస్తారో చెప్పండి. నేను మళ్ళీ ఇంకోసారి ట్రై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటా. బాగుంది సుబ్బు ఎర్రంగుంది కంపొచ్చింది నీకు అబ్బో బాగా గమ 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 అంటుంది అన్నీ వేసేసినా. సో ఇప్పుడు దీన్ని నేను లెగ్ పీస్ పెట్టేస్తా తీసుకురా దగ్గర తీసుకురా నువ్వు చెప్పగా సైగ చేస్తా ఆడబెట్టాను గరం మసాలా తీసుకురా తెలుగుని పక్కన ఇచ్చేస్తున్నావే అది ఇక్కడ ఉండదు ఇదే ఏమైరు మీ అక్క కానీ చెల్లుందా సుబ్బు అని అంటే వాళ్ళు మా అక్క కంటే పెద్ద టచ్ చెల్లేదు చిన్నది నోకే చెల్లింది
కొంచెం వాటర్ అన్నమాట చాలింగ దాని మసాలా చికెన్ మసాలా बलग सुबुवासन रि पिछले का बलग इंटे गरम मसाला चुनाव कल पड़ता है मेमे अभी चिकेन मसाला इध गरम मसाला अन्ना चिकेन मसाला इकना अभी गरम मसाला तक सरपते सुबु ओके फ्रेंड्स एंटे इंदाक चाब बेड़े सर की मैं वीडियो सर तीयलाक वाड़क स्नान चार निद्र पैना నేను నీళ్ళు వేడానికి ఏడుస్తున్నాడు వాడు సో ఇప్పుడు నీళ్ళు పోసేసరికి నిద్రపోయాడు అన్నమాట దగ్గరక కనపడుతుందా చీకట అయింది ఏమనుకోవద్దండి మా యాన్ వస్తే ఏంటంటాడో నన్ను ఈరోజు చూడండి బాగా ఎంత కలర్ఫుల్గా ఉందో అంత చికెన్ 65 లా ఉంది కదా దగ్గర సిల్వర్గా मैन संपड़ो संपड़ दी ओके लग पीस करी इलासानन सो मीकोचे चपंडी खचिता अला खचित ट्रई चार खचित लग पीस अंत ना कदा स्टाइल कामेंट सेक्शन खचित चपंडी ने ट्रई चन इंदाक चाबू पटे चाबू ने सर की कैमरा अने अट सैड के अंत कंक मल्लोसारी मैं तिट्चनी मल्लोस वस्ते एन तिप्ल वीडियो तस्कटेदी ओके फ्रेंड्स खचिता मैं ान सब्सक्रैब् चुस्को लाइक चयें षेर चयें इंका एवरना सब्सक्रैब् चुस्को वाले सब्सक्रैब् चुस्को లైక్ చేయండి షేర్ చేయండి బై బై ఒక్క చేత చెప్పు సుబ్బు బాగుంటది ఆ ఒక్క చేత చెప్పు బై బై బాగుంది సుబ్బు